పచ్చదనం పచ్చదనం మా పల్లెధనం పండుగ అంటే పచ్చదనం పచ్చదనం మా పల్లెధనం శ్రమైక జీవన సౌందర్యానికి పర్యాయ పదం పర్వదినం ఎన్నో అంశాలని ఎంతవరకు చేయాలో ఎంతవరకు చెప్పాలో అంతవరకు చాలా ఖచ్చితంగా చెప్పి అత్యద్భుతంగా చేసినటువంటి ఈ సినిమా నా జీవితంలో మర్చిపోలేను. అయితే నాకు ఎక్కువ ప్రశంసల కంటే ఐ వాంట్ బి ఎ వెరీ గుడ్ క్రిటిక్, బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ సార్ 100కి 100 వచ్చాయి ఈ సినిమాలో. అసలు ఒకటని కాదు, ఒక షడ్రుచులు ఉన్నటువంటి ఒక చక్కటి భోజనం ఇది. అక్కడ మనం బాబు గారు వేసినటువంటి అన్ని నవరసాలు ఏవైతే ఉన్నాయో అన్ని దీంట్లో ఉన్నాయి. ఇవి చూస్తే కానీ మనం మాటల్లో ఆవిష్కరించడం కుదరదు. అది మినరల్ వాటర్ మనం ఎందుకు కొనుక్కుంటున్నామైనా, లేకపోతే కరెంటు ఎలా పోతుంది దానివల్ల ఎలా ఇబ్బందులు పడుతున్నారైనా, లేకపోతే మన కల్చర్ వెస్ట్రన్ కల్చర్ ఎలా ఉంది, అయితే హిందూ ముస్లింలు పిల్లల్లో కూడా భావాలు ఎలాగా రేకెత్తుతున్నాయి, ఎలాంటి చెడు ప్రభావం చూపిస్తుందన్న మన ప్రతిరోజు నేను బాగా అభిమానించేటువంటిది. నేను వరంగల్ జిల్లాలో చదువుకున్నాను, అలాగే క్రాంతి గారు కూడా చెప్పారు, ఐ ఆల్వేస్ యూస్ టు లవ్ వెరీ మచ్, అదేంటంటే భారతదేశము నా మాతృభూమి అని. అది అత్యద్భుతంగా ఎలా చెప్పాలో అలా చెప్పారు, చెప్పించారు మాస్టారు. సో అలాగే వృద్ధాశ్రమాలు ఎలా ఉండాలి, భార్య ప్రేమ ఎలా ఉండాలి, భార్య పట్ల భర్తకు ఉండాల్సిన ప్రేమ ఏమిటి, ఇందాక శివపార్వతి గారు చెప్పారు, మేడం యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. నేను అది చూడగానే నాకు కమలసన్ గారే కనబడ్డారు, కానీ లేదు రాజేంద్ర ప్రసాద్ గారు. అయితే ఎందుకు అంటున్నారంటే అంత మహానటుడు వారికి తెలుసు, హీ ఆల్సో లైక్స్ వెరీ మచ్, వండర్ఫుల్ అండి సార్, ఎక్సలెంట్ సార్, ఇట్ ఈస్ వండర్ఫుల్, ఎక్సలెంట్లీ యాక్టెడ్. మంచిని ఆదరించకపోతే పాపం అండి. ఎందుకు చెప్తున్నానంటే 2, 4, 8, 16, 32, 64 అలాగే 128, 256, 512, 1024 అని ఎందుకు చెప్తున్నానంటే ఒక వ్యక్తి రోజుకి ఇద్దరికి చెబితే వారం రోజుల్లో ఇంతమందికి వెళ్తుంది, 30 రోజుల్లో కనుక చెప్తే 10.2 కోట్ల మంది ఈ సినిమాను చూస్తారు. మీరు జస్ట్ ఇద్దరికి మాత్రమే చెప్పండి, దట్ ఈస్ అవర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఐ పర్సనలీ ఫీల్ యాజ్ ఎ గుడ్ ఐ మీన్ వ్యూవర్గా. సో ఇంత అత్యద్భుతమైన సినిమాని నిర్మించి దర్శకత్వం వహించిన క్రాంతి గారికి, మిగతా వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. నాకేం బాధలేదు మాస్టారు, నేను వ్యవసాయం చేస్తున్నాను, దొంగతనాలు మోసాలు చేయట్లేదు, నలుగురికి ముద్ద పెట్టే పనే చేస్తున్నాను. నా కష్టంలో తప్పు లేదు, భూమమ్మలో దోషం లేదు, కాకపోతే ఈ వ్యవస్థ నన్ను నాలాంటి రైతుల్ని సపోర్ట్ చేయట్లేదు. మేం పండిస్తే తిని, మేం బతికిస్తే బతికి, మా పంటకు ఈ ఊరికి రుణపడి ఉన్న వాళ్ళంతా అప్పుడప్పుడు మమ్మల్ని పట్టించుకుంటే ఎంత కష్టం వచ్చినా హాయిగా బతికేస్తాం మాస్టర్. చాలా రోజులు ఇటువంటి వేడుకని మేము చూడలేదు. అభినందనలు చాలా తగ్గిపోయినాయి సినిమాలకి. ఈ సినిమాకి విడుదలైనప్పటి నుండి పాజిటివ్ టాక్ ఎక్కడ చూసినా చాలా మంచి సినిమా, ఈ సినిమా చూడాలి చూడాలి అని, అంత విలువలతో ఉన్నటువంటి సినిమా ఓనమాలు. ఆవిడ ఎంత గొప్పగా మాట్లాడారో నేను అంత గొప్పగా మ్యూజిక్గా చేయగలిగాను, నేను మాట్లాడలేను అంత. ఈ సినిమాని నాకు కథ ఏమీ చెప్పలేదు క్రాంతి, ఒక లైనే చెప్పాడు. ఆ లైన్ ఆయన తను చెప్పగానే బహుశా ఇలా ఉంటుందేమో అని నేను ఊహించాను. నా ఊహలకి ఆల్మోస్ట్ దగ్గరలో ఉంది. అందువల్ల ఆ రీరికార్డింగ్ కూడా నేను చేసింది కాదు, అది ఆ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కానీ వాళ్ళు చేసినటువంటి నటన, అక్కడ నుండి పుట్టిన సంగీతం కానీ నేను చేసింది కాదు మ్యూజిక్. కానీ ఈరోజు రీరికార్డింగ్కి ప్రతి ఒక్కరు నాకు ఎంతోమంది ఫోన్లు, ఫస్ట్ టైం ఒక మంచి సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్నటువంటి తెలుగు ప్రేక్షకులకి జోహార్. పచ్చదనం మా పల్లెధనం శ్రమైక జీవన సౌందర్యానికి పర్యాయ పదం పర్వదినం పర్వదినం పర్వదినం. నా కథలన్నీ నా ఊరితోనే లింక్ అయి ఉంటాయి, కథాస్థలి కావలిగానే ఉంటుంది. ఈ సినిమాకి మాటలు రాయమని నన్ను పిలిచి అడిగినప్పుడు కథ ఏమిటి సార్ అంటే ఊరు గురించి అండి అన్నారు. ఇంకా ఇంకేముండేది నాకు వదిలేయండి, నేను చూసుకుంటానని చెప్పాను. అంటే ఊరంటే పునకం వస్తుంది, పులి మీద స్వారీ చేసేవాడికి పులి దొరికితే వచ్చే ఆనందం లాంటిది అది. ఆ కథ విన్నాక రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి ఒక గొప్ప ఆర్టిస్టు ఉన్నారు అనుకున్నాక రచయితకి ఇక పగ్గాలు ఉండవండి. నేను ఫ్రీ స్టైల్లో రాశాను, ఆ డైలాగ్స్కి రాజేంద్ర ప్రసాద్ గారు అంత ప్రాణప్రతిష్ఠ చేయడం వల్లే ఇవాళ
రాష్ట్రం నలుమూలల నుంచి అద్భుతమైన ఆదరణ వస్తుంది. క్లైమాక్స్ మొత్తం 12,000 క్లైమాక్స్ అండి. ఆ ముందు రోజే ఆయనకి సీన్ పేపర్స్ వెళ్తే ఆ రాత్రంతా ఆయన నిద్రపోలేదు. ఆ వాటిని చూసి మమేకమై ఎర్లీ మార్నింగ్ 6:00 కల్లా లొకేషన్కి వచ్చి ఆ క్లైమాక్స్ అంతా మీరు చూస్తే తెలుస్తుంది. ఆయన ఒక తపస్సు చేసినట్టు చేశారు. ఒక మహర్షి, నేను మహర్షిని చూశాను ఆ రోజు. మహర్షులకే సాధ్యం అండి, అంత ఆ ఏకాగ్రత లేకపోతే సాధ్యం కాదు. ఆ సోల్ని, తన లోపల సోల్ని, నా లోపల సోల్ని నేను డైలాగ్స్తో కనెక్ట్ చేస్తాను. యాక్టర్ తన లోపల సోల్ని ఆడియన్స్తో ఆ డైలాగ్స్ ద్వారా కనెక్ట్ చేస్తాడు. ఆ కనెక్షన్ తపస్సు ద్వారానే సాధ్యం. ఆ తపస్సు జరిగింది. తమ్ముడు సత్యం గారు ఈ కథను ఊహించారు. క్రాంతి మాధవ్ మేద్రం దాదాపుగా ఒకే వయసు వాళ్ళం. ఏం సార్ అంటాడు, పోట్లాడతాడు. మళ్ళీ ఏమయ్యా క్రాంతి, మేద్రం చాలా ఫ్రెండ్స్ అయిపోయాం. అద్భుతంగా తెరకెక్కించాడు కోటి గారు, గౌతమ్రాజు గారు, ఇంతమంది గొప్పవాళ్ళు, సిరివెన్నెల గారు, హరి అనుమోలు గారు, ఇంతమంది గొప్పవాళ్ళ మధ్య నేను కూడా పనిచేసినందుకు గర్వపడుతూ ఈ కీర్తిని సగౌరవంగా కొనసాగించడానికి మరింత వినమ్రునవుతూ సెలవు తీసుకుంటున్నాను. ఒకప్పుడు ఊరు ఎలా ఉండేది మాస్టారు? 24 గంటల న్యూస్ ఛానెల్లా నా చేతి మీద నడిచేది. ఒక గడప మీద కొడుకు ఉత్తరం అందించి చల్లతాగేవాణ్ణి. ఇంకో వాకిలి మీద మనవడు పుట్టాడన్న వార్త చెప్పి తీపి మెక్కేవాణ్ణి. అయినవారు పోయారని తెలిస్తే ఓదార్చేవాణ్ణి. అర్థం కాని టెలిగ్రామ్ వస్తే విడమర్చేవాణ్ణి. మనీ ఆర్డర్ వచ్చినప్పుడు మామూలు తీసుకొని సాయంత్రం పిల్లలకి మిఠాయి తీసుకెళ్లేవాణ్ణి. కానీ ఇప్పుడు అదంతా ఏమీ లేదు మాస్టారు. ఈ సినిమా 35 సంవత్సరాల నట జీవితం తర్వాత నేను ఏ సినిమా అయినా అవకాశంగా భావించే నాకు ఆ నలుగురు మీశ్రీ లాంటి పాత్రలకి నేను షిఫ్ట్ అయిన తర్వాత ఆ పాత్రల్ని చూసి డెఫినెట్గా ఒక నటుడు చాలా కాలం పాటు ఉండాలి అనంటే ఆయా జనరేషన్స్కి అడ్జస్ట్ కాకపోతే పొరపాటును కూడా లాంగ్విటీ ఉండడం కష్టం. ఈ జనరేషన్ వరకు హ్యాపీ ఐ క్యాబు అని ఏంటో అర్థం కాకుండా మాట్లాడేసి చిక్కిలిట్లు నవ్వులేసేసి అంతటితో వెళ్ళిపోతే సరిపోతుంది. కానీ చాలా కాలం చాలా జనరేషన్స్కి నచ్చాలి అనంటే ఆయా జనరేషన్లో ఉన్నటువంటి దర్శకులకి మనం నచ్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ హార్ట్ఫుల్లీ క్రాంతి మాధవ్. ఒక క్రాంతి మాధవ్ అనేవాడు ఇది సంకల్పం లేకపోతే ఇక్కడ దాకా రాదు. ఎస్, నిజంగానే ఫస్ట్ తను ఎంత ఆవేశంగా ఊగిపోతూ ఒక కథ చెప్పాడు. అది సినిమాకు పనికిరాదు నాయన, ఓహో ఇలా కాదు అని చెప్పి దొరికాడండి లేడీస్ టైలర్ తమ్ముడు సత్యం. లేడీస్ టైలర్ చూశారు నవ్వారు, లేడీస్ టైలర్ తమ్ముడు సత్యం అనగానే అన్నారు. వెరీ గుడ్, అలా అనుకున్న పరిస్థితుల్లో ఆ తమ్ముడు సత్యం ఒక కథ అని. యాక్చువల్గా తమ్ముడు సత్యం నా సొంత తమ్ముడికి క్లాస్మేట్. నా దగ్గరికి వచ్చి ఏంటి అన్నారు, అంటే ఏదో ప్రొడక్షన్ చెప్తాడేమని అనుకున్నా. కాదు ఈ సినిమా. అవును ఈ సినిమా నువ్వే కదా, ఎప్పటి నుంచి ఏంటి అసలు విషయమే లేదన్న విషయంతోనే వచ్చాను. విషయంతో నువ్వు వచ్చావా, నీకేం సంబంధం అన్నా. చిన్న కథ ఒకటి చెప్తున్నా బాబాయ్, కథ చెప్తావు నువ్వు. ఏం కథ చెప్తావా చెప్పు అన్నా. అంటే అప్పటికి నా అభిప్రాయం అది, ఫ్రాంక్గా మాట్లాడడం నాకు అలవాటు. ఏం కథ చెప్తావా చెప్పు అన్నా. మామూలుగా గమ్మత్ గమ్మత్తుగా ఉండే ఒక కథ చెప్పాడు. ఇవాళ మీ అందరి ముందు నారాయణరావు మాస్టారుగా ఉన్నటువంటి కథ ఎవరిదో కాదండి, ఒక మాస్టారు కథ. నా జీవితంలో మాస్టర్ ఎవరంటే నా కన్న తండ్రి గద్దే వెంకట నారాయణ గారే నారాయణరావు మాస్టారు. ఆ కథే ఇది. ఎప్పుడైతే నా మీద ఆ కథని ఆ క్యారెక్టర్ని అతను ఇస్తూ దాన్ని తీసుకెళ్ళి ఆ క్రాంతి పట్టుకెళ్ళి అనూహ్యంగా నమ్మనటువంటి ఒక కథలు పల్లెటూరు కథలు రాసేటటువంటి ఒక కదిర్బాబు అనే ఒక రచయితతో కూర్చుంటే కదిర్బాబు అతను ఎవరో నాకు తెలియదు, నిజంగా తెలియదు, నిజంగా తెలియదు ఎవరని. నేను డైలాగ్స్ ఇవన్నీ వచ్చాక స్పాట్లో అవి కొంచెం చూసి ఈ డైలాగ్స్ అంటే షూటింగ్కి వెళ్ళిపోయాక డైలాగ్స్ చూసి చెప్పటం మొదలుపెట్టాక డెఫినెట్గా ఇతనికి ఒక 70-80 ఏళ్ళు ఉండుంటాయి. బాగా అంటే ఇతను ఎప్పుడు ఎవడో పట్టించుకోకుండా వదిలేస్తే ఇప్పుడు రైటర్ అయినట్టున్నాడు, ఉన్న కసంతా తీసుకున్నాడు ఇతను ఎవరో అని అనుకుంటే ఒకసారి రమ్మండి పాలకొల్లు వస్తాడు రేపు వస్తాడు కదిరిబాబు అని జాగ్రత్త తీసుకురండి ఆయన అన్న.
ఆ ప్రతిచాట నవ్వు కలపడం అలవాటు మాకు. అది నా జబ్బు, నేనేం చేయలేను. ఆ జాగ్రత్త పట్టి తీసిరండి అతన్ని లొకేషన్కి. జాగ్రత్త చేతులు పట్టుకుంటే డింగిని ఇలా ఏదో ఇలా పైకి ప్యాంట్లు లూపుకుంటా వస్తే ఎవరండి మీరంటే, సార్ నమస్తే సార్ అన్న. ఎవరు అంటే కదిరిబాబు. వచ్చారా, తీసుకురండి తీసుకురండి అన్న. నేనే కదిరిబాబుని అండి. నువ్వా? అప్పటికి అప్పటికి ఆల్రెడీ మేము కుక్కని చంపాలంటే పిచ్చిదని పేరు పెట్టాలి, సాంప్రదాయాన్ని చంపాలంటే చాదస్తం అని పేరు పెట్టాలి, అంతే కదా. పని అయిపోయింది కదా అని పాలసీసాను పారేయచ్చు, అమ్మను పారేయలేం కదా. కనీసం మీ అమ్మని అనాథాశ్రమంలో చేర్చకుండా ఓల్డేజ్ హోమ్లో చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అంటాను మేనల్లుడిని. అది అప్పుడు చెప్పేసి నేను ఆల్రెడీ నిజంగానే నువ్వే రాసావు లేకపోతే ఎక్కడ కాపీ కొట్టేవాను. అప్పుడు తెలుసుకుంటే అతని గురించి, అతను రాసిన కథలు, అతను రాసిన విషయాలన్నింటినీ తెలుసుకుంటే అతనికి ఊరంటే, తన ఊరంటే ఎంత ఇష్టం ఉంది, తన ఊరంటే ఎంత గౌరవం ఉంది అనే విషయాన్ని మనం కళ్ళకు కట్టినట్టుగా తెలిసింది. సో ఈవేళ ఒక మాస్టర్ అనేవాడికి, మాస్టర్ క్యారెక్టర్, ఆ నలుగురిలో మనం ఒక తండ్రి గురించి చెప్పాం. ఈ మరి కానిది ఇంకేం చెప్తాం. నాకు ఇప్పుడు ఉన్న జబ్బు ఏంటంటే చెప్పిందే చెప్పడం. అదే ఇందాక ఎవరో పేర్లు చెప్పుకున్నట్టుగా రొటీన్ అయితే చెప్పిందే చెప్తూ ఉంటే ఇలా ధైర్యంగా మీ ముందు నిలబడే అవకాశం లేదు. సో ఈ రోజున ఓనమాలు అనే సినిమాని తీస్తే ఈ సభకి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి ఆయన ఎప్పుడు కలెక్టర్ లాగా, ఐఏఎస్ లాగా ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు వారు కనిపించినా సరే అన్నయ్య ఎంతమ్ముడు ఓనో ఆయన ఆయన అంత ఆప్యాయంగా పలకరించే ఆయన. మరి ఆయన సినిమా చూసి ఊగిపోయి ఇది ఫస్ట్ అభినందన సభ అండి. మీరు ముందు వారికి హృదయపూర్వకమైన నమస్కారం వేయాలి, ఆకృతి సుధాకర్తో సహా. ఇవాళ వచ్చి మిత్రులందరూ మాట్లాడారు. అందరికంటే ఇవాళ మాకు ఎంతో ఆనందం కలిగించింది ఏంటంటే, సినిమా అంటే మమ్మల్ని చాలా బరువుగా తీసుకొచ్చి మాకు దండలు అవి వేసి సన్మానాలు అవి చేసి ఇది చేస్తారనుకున్నాం. మాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఈ రవిని తీసుకొచ్చి మాకు మొత్తం సీఎంలందరినీ తీసుకొచ్చారు. తెలుసు అన్నయ్య ఏది పెడతా ఇట్లాంటిదని, మొత్తం సీఎంలందరి చేత మాకు అభినందన చెప్పించారు. ముందు రవి, ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ఒక పాత్ర, ఈ సినిమా చాలా గమ్మత్తుగా చెప్పాలంటే అందరూ చాలా మిమ్మల్ని అందరినీ చాలా రిక్వెస్ట్ చేస్తున్నట్టుగా ఉంది. భగవత్ స్వరూపులైనటువంటి తెలుగు ప్రేక్షక మహాశైలందరికీ హృదయపూర్వకమైన నమస్కారం చేస్తూ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి జాలిపడి సినిమా చూడకండి. ఈ సినిమా సూపర్ హిట్. పండుగ అంటే పచ్చదనం, పచ్చదనం మా పల్లెధనం. శ్రమైక జీవన సౌందర్యానికి పర్యాయ పదం పర్వదినం, పర్వదినం, పర్వదినం.